ಹಾಯ್ ಹಲೋ, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಹೋಮ್ಲಿ ಕ್ಲಾಸಸ್. ಆದಿಕವಿ ನನ್ನಯ್ಯ ಯೂನಿವರ್ಸಿಟಿ, BSc ಕೆಮಿಸ್ಟ್ರಿ, 4th semester, paper 4, ಇನ್ಆರ್ಗ್ಯಾನಿಕ್, ಆರ್ಗ್ಯಾನಿಕ್ ಆ್ಯಂಡ್ ಫಿಸಿಕಲ್ ಕೆಮಿಸ್ಟ್ರಿ. ಸೊ ದೀನ್ನೇ 4A ಕೆಮಿಸ್ಟ್ರಿ ಅನ್ನ ಕೂಡ ಅಂತಾರು. ಸೊ ನೋ ಪ್ರಾಬ್ಲಮ್, ಏದನ್ನ ಕೂಡ ನೋ ಪ್ರಾಬ್ಲಮ್. ಆ್ಯಂಡ್ ಎಸ್ಎಸ್ ಐತೆ ಚಾಲಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಈ ಪೇಪರ್ಲೋ. ವೈ? ಬಿಕಾಸ್ ಎಸ್ಎಸ್ ಡೆಫಿನೆಟ್ಗಾ 6 to 7 ಎಸ್ಎಸ್ ರಿಪೀಟ್ ಅವುತ್ತಾಯಿ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಟೈಮ್ಸ್. ಆ್ಯಂಡ್ ಶಾರ್ಟ್ಸ್ಲೋ ನುಂಚಿ ಕೂಡ 3-4 ಶಾರ್ಟ್ಸ್ ಅಯ್ತೇ ರಿಪೀಟ್ ಅವುತ್ತಾಯಿ. ಬಟ್ ಶಾರ್ಟ್ಸ್ ಅಯ್ತೇ ಶ್ಯೂರ್ಗಾ ಚಪ್ಪಲೆ ನೇನು, ಎಸ್ಎಸ್ ಮಾತ್ರಂ ಐ ಕ್ಯಾನ್ ಸೇ ಶ್ಯೂರ್ಲಿ. ಸೊ ಫಸ್ಟ್ ಶಾರ್ಟ್ಸ್ ಅಯ್ತೇ ಚೂದಾಂ. ಡಿಸ್ಕ್ರೈಬ್ ದ 18 ಎಲೆಕ್ಟ್ರಾನ್ ರೂಲ್ ಆಫ್ ಮೋನೋನ್ಯೂಕ್ಲಿಯರ್ ಆ್ಯಂಡ್ ಪಾಲಿನ್ಯೂಕ್ಲಿಯರ್ ನ್ಯೂಕ್ಲಿಯರ್ ಮೆಟಲ್ ಕಾರ್ಬನಲ್ಸ್ ವಿತ್ ಸ್ಯೂಟಬಲ್ ಎಕ್ಸಾಂಪಲ್ಸ್ ಆ್ಯಂಡ್ ವಾಟರ್ ಎಪಿಮರ್ಸ್ ಆ್ಯಂಡ್ ಆನಮಸ್ ಗಿವ್ ಎಕ್ಸಾಂಪಲ್ಸ್. ಡಿಸ್ಕಸ್ ಅಬೌಟ್ ಐಸೋಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಪಾಯಿಂಟ್ ಆ್ಯಂಡ್ ಜ್ವಿಟರ್ ಅಯೋನ್. ಡಿಸ್ಕಸ್ ದ ಪಾಲಿನೋರ್ ಸಿಂಥಸಿಸ್ ಆಫ್ 5-membered ಹೆಟಿರೋಸೈಕ್ಲಿಕ್ ಕಾಂಪೌಂಡ್ಸ್. 5th ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಟಾಟೋಮ್ಯಾರಿಸಮ್ ಶೋನ್ ಬೈ ನೈಟ್ರೋಆಲ್ಕನ್. 6th ಡಿಸ್ಕಸ್ ದ ಬೇಸಿಕ್ ನೇಚರ್ಸ್ ಆಫ್ ಅಮೈನ್ಸ್. ರೈಟ್ ದ ಡಿಫ್ರೆನ್ಸ್ ಬಿಟ್ವೀನ್ ಥರ್ಮಲ್ ಆ್ಯಂಡ್ ಫೋಟೋಕೆಮಿಕಲ್ ರಿಯಾಕ್ಷನ್ಸ್. 8th ಡಿರೈವ್ ಹೀಟ್ ಕೆಪಾಸಿಟೀಸ್ ಆ್ಯಂಡ್ ಡಿರೈವ್ CP-CV ಈಸ್ ಈಕ್ವಲ್ಸ್ ಟು ಆರ್. ಆ್ಯಂಡ್ ದೆನ್ ಎಸ್ಎಸ್ 9A, ವಾಟ್ ಆರ್ ಆರ್ಗ್ಯಾನೋಮೆಟಾಲಿಕ್ ಕಾಂಪೌಂಡ್ಸ್. ಡಿಸ್ಕಸ್ ದೇರ್ ಕ್ಲಾಸಿಫಿಕೇಶನ್ ಆನ್ ದ ಬೇಸಿಸ್ ಆಫ್ ಟೈಪ್ಸ್ ಆಫ್ ಬಾಂಡ್ಸ್ ವಿತ್ ಎಕ್ಸಾಂಪಲ್. 9B, ಡಿಸ್ಕಸ್ ದ ಜನರಲ್ ಮೆಥಡ್ಸ್ ಆಫ್ ಪ್ರಿಪ್ರೇಷನ್ ಆಫ್ ಮೋನೋ ಆ್ಯಂಡ್ ಬೈನ್ಯೂಕ್ಲಿಯರ್ ಕಾರ್ಬನಲ್ಸ್ ಆಫ್ 3D ಸಿರೀಸ್. ಆ್ಯಂಡ್ ದೆನ್ 10A, ಡಿಸ್ಕಸ್ ದ ಕಾನ್ಸ್ಟಿಟ್ಯೂಷನ್, ಕಾನ್ಫಿಗರೇಷನ್ ಆ್ಯಂಡ್ ರಿಂಗ್ ಸೈಜ್ ಆಫ್ ಗ್ಲೂಕೋಸ್. ಡ್ರಾ ದ ಹಾವರ್ಡ್ ಆ್ಯಂಡ್ ಕನ್ಫರ್ಮೇಷನಲ್ ಸ್ಟ್ರಕ್ಚರ್ ಆಫ್ ಗ್ಲೂಕೋಸ್. 10B, ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ 10B ಫಸ್ಟ್ 1, ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ರವ್ಸ್ ಡಿಗ್ರೇಡೇಷನ್ ಆ್ಯಂಡ್ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಕೆಲೈನಿ ಫಿಶ್ಚರ್ ಸಿಂಥಸಿಸ್. ಆ್ಯಂಡ್ ಬೈ ದ ವೇ, ಈ ಕ್ವಶನ್ಸ್ಗೆ ಆನ್ಸರ್ಸ್ ಕಾವಾಲನುಕುಂಟೆ ಕಿಂದ ನಾಕು ಕಮೆಂಟ್ ಚೇಯಂಡಿ, ಆನ್ಸರ್ಸ್ ಅಪ್ಲೋಡ್ ಚೇಯಂಡನಿ. ಸೋ ದಟ್ ನೇನು ಸಪ್ರೇಟ್ ವಿಡಿಯೋ చేస్తాను ఆన్సర్స్కి. బాటని, జాలజీ, కెమిస్ట్రీ, ఆల్ ఈ 3 సబ్జెక్ట్స్కి, paper 4 అండ్ paper 5కి, అంటే టోటల్గా 6 సబ్జెక్ట్స్ అవుతాయి. లైక్ బాటనీ paper 4, paper 5, జాలజీ paper 4, paper 5, కెమిస్ట్రీ paper 4 అండ్ paper 5. సో ఈ 6 సబ్జెక్ట్స్కి నా దగ్గర ఆన్సర్స్ కూడా ఉన్నాయి. సో కావాలంటే కింద కమెంట్ చేయండి, నాకు ఎక్కువ కమెంట్స్ వస్తే నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. అండ్ నేను 11th వాటర్ అమైనో యాసిడ్స్, రైట్ ఎనీ 3 జనరల్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. 11th డిస్కస్ ద అరోమాటిక్ క్యారెక్టర్ ఆఫ్ ఫ్యూరిన్, థియోఫిన్ అండ్ పైరోల్. 12th రైట్ ద మెకానిజం ఆఫ్ అదర్ ఫాలోయింగ్ నెఫ్ రియాక్షన్ అండ్ మేనేజ్ రియాక్షన్. సో ఇక్కడ నెఫ్ అండ్ మేనేజ్ ప్లేస్లో వేరే రియాక్షన్స్ కూడా అడుగుతారు చాలాసార్లు. నేను సపరేట్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో చేశాను సపరేట్గా. సో దాంట్లో చెప్పిన క్వశ్చన్స్ అండ్ దీంట్లో ఉన్న క్వశ్చన్స్ రెండు కొంచెం ఒక 50-60% సేమ్ ఉన్నాయి. సో మీరు అవైనా ప్రిపేర్ అవ్వచ్చు లేదా ఇవైనా ప్రిపేర్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే. అండ్ 12B, ఫస్ట్ 1, ఎక్స్ప్లెయిన్ హెయిన్స్బర్గ్ సెపరేషన్ ఆఫ్ ఎనిమ్స్. అండ్ 12B సెకండ్ 1, డిస్కస్ ఎనీ 3 సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ డయాజోనియం సాల్ట్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది డయాజోనియం గురించి. అండ్ నేను ఇంకా మీకు ఈ లాస్ట్ ఈ వీడియో ఎండ్లో దీంట్లో నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏవి కూడా చెప్తాను, ఒక 5-6. జస్ట్ అవి ప్రిపేర్ అయినా కూడా చాలు, మీరు బేసిక్గా ఒక 40 మార్క్స్కి అటెండ్ చేయొచ్చు. బట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీకు 40 మార్క్స్ వస్తే పాస్ మార్క్స్, ఓకే, సారీ 30 మార్క్స్ వస్తే పాస్ మార్క్స్. మీరు పేపర్ 40కి అటెండ్ చేయాలి. మీరు 40కి అటెండ్ చేస్తే మీరు రాసిన మిస్టేక్స్ అన్నీ కూడా కొంచెం అటు ఇటు క్లియర్ అయిపోయి 30 మార్క్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు 30కి పాస్ కదా అని చెప్పేసి ఒక 3 essays రాసి వచ్చేసారనుకోండి, ఆ 3లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే 1 మార్క్ రిడ్యూస్ చేసినా కూడా మీకు ఎన్ని వస్తాయి, 27-25 అలానే వస్తాయి. సో దట్ మీరు జస్ట్ విత్ ఫ్యూ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఫెయిల్ అవ్వచ్చు, లైక్ 4-5 మార్క్స్ వల్ల ఫెయిల్ అవ్వచ్చు. సో అలాంటి రిస్క్ అయితే చేయొద్దు. డెఫినెట్గా పేపర్ని 40కి 45కి అటెండ్ చేయడానికి ట్రై చేయండి. 13th, వాట్ ఈస్ క్వాంటమిల్, ఎక్స్ప్లెయిన్ ద ఫోటోకెమికల్ కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్ క్లోరిన్ అండ్ హైడ్రోజన్ బ్రోమిన్. 13B, డిఫైన్ ఎంట్రోపీ, డిస్క్రైబ్ ఎంట్రోపీ చేంజెస్ ఇన్ ద రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. సో దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్గా ఫస్ట్ 9A, ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి రఫ్ డిగ్రేషన్, ఫిస్చర్ సింథసిస్, ఇది కూడా ఇంపార్టెంట్. అమైనో యాసిడ్స్ది అండ్ దాని ప్రిపరేషన్స్ కూడా డెఫినెట్గా అడుగుతారు. అండ్ దెన్ ఫ్యూరోన్, థియోఫిన్, ఫైరోల్, ఇది ఇంపార్టెంటే. అండ్ ఇంకా నెఫ్, మ్యానేజ్, ఇది హెయిన్స్బర్గ్ అండ్ డయాజోనియం. లైక్ 12A అండ్ బి రెండు ఇంపార్టెంటే, 11A అండ్ బి రెండు ఇంపార్టెంటే, 10B చాలా ఇంపార్టెంట్, 9A చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఇక్కడ లాస్ట్లో 13B ఎంట్రోపీ గురించి 13B అడుగుతారు. 13B సేమ్ అదే క్వశ్చన్ మీకు డెఫినెట్గా ప్రింట్ అయితే అవుతుంది, 90%.
ఓకే సో సేమ్ అదే వస్తుంది, అన్ని యూనివర్సిటీస్కి అదే వస్తుంది. 13th బి క్వశ్చన్ 90% అయితే అదే వస్తుంది. ఓకే సో మీరు అది ఒక్కటి ప్రిపేర్ అయినా కంప్లీట్గా క్లీన్గా ప్రిపేర్ అయితే 10 మార్క్స్ మీకు ఈజీగా వస్తాయి చూడండి. సో ఈ నేను చెప్పిన ఈ లాస్ట్లో చెప్పిన ఈ 4-5 క్వశ్చన్స్ అయినా ప్రిపేర్ అవ్వండి, 40 మార్క్స్కి అయితే అటెండ్ చేయొచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో పేపర్ 5 మోడల్ క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేస్తాను కెమిస్ట్రీది. అండ్ ఇంకా బాటనీ జాలజీ కూడా 1 బై 1 అప్లోడ్ చేసే ఉన్నాయి, సో అవి కూడా మీరు చూడొచ్చు. AKNU M4 ప్లేలిస్ట్లో అయితే ఉంటాయి, ప్లేలిస్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ classmates, subscribe.